ఎవరు భయపడేవారు లేరు. పదో తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆ మీటింగ్లో ఉన్నట్టుండి వైసీపీ నాయకులు కనిపించారు. ఓ విద్యార్థి వంతురాగానే ఒక్కసారిగా ఫ్రేమ్లోకి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వచ్చారు. వెంటనే టీడీపీ సిబ్బంది లైవ్ మీటింగ్ను కట్ చేశారు. ఇదే మీటింగ్లో మరో విద్యార్థి మాట్లాడుతుండగా మాజీ మంత్రి కొడాలి నాని స్క్రీన్లోకి వచ్చారు. ఈ విధంగా విద్యార్థుల ముసుగులో వైసీపీ నేతలు రావడంపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా దొంగచాటుగా ఎందుకు వస్తున్నారని, డైరెక్ట్గా వస్తే మాట్లాడతానని సవాల్ చేశారు. మీ తద్ధమ్మ ముఖ్యమంత్రి వల్ల విద్యార్థులందరూ కోవిడ్ వచ్చే పరిస్థితి ఉంటే ఆ రోజు నేను పోరాడాను, న్యాయ పోరాటం చేశాను. ఇంకా న్యాయ స్థానంలో మేము గెలిచే సమయంలో మీరు విత్డ్రా చేసుకున్నారు, అవునా కాదా? ఏం మాట్లాడతారండి మీరు? నేను అడుగుతున్నాను హనుమంత కుటుంబానికి ఏం చెప్తావు, హనుమంతకి ఏం చెప్తావు? స్ట్రేట్ అవసరం యొక్క క్వశ్చన్, శిరీష కుటుంబానికి ఏం చెప్తావు? మీరు ఏం తప్పు చేసింది శిరీష? ఇట్లా ఏ ఆత్మహత్య చేసుకున్నారా? కనీసం కలవరు ఉందా? బాధ కలగదా నీకు? అసలు మీరు మనుషులేనా? ఒక పవిత్రమైన కార్యక్రమం ఈరోజు మేము చేపడుతుంటే విద్యార్థుల ముసుగులో మీరు వచ్చారు. నిజంగానే మీకు ధైర్యం ఉంటే స్ట్రైట్ కదా, నేను ఒక అమ్మాయికి ఇస్తే మాట్లాడతానంటే వాళ్ళ పిఏ ఫోన్ పట్టుకెళ్ళి మీ ఎమ్మెల్యేకి ఇస్తాడు. అరే వీళ్ళు ఉన్న సగం ఎమ్మెల్యే 10th కూడా పాస్ అవ్వలేదయ్యా. మీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 10వ తరగతి పత్రాలు కొట్టేశాడు. ఆ కేసు ఉంది హైదరాబాద్ లో, గుర్తుపెట్టుకోండి. అసలు మీరు ఎక్కడ చదివారో మీకు తెలుసా? ఏ యూనివర్సిటీలో చదివారో తెలుసా? అరే మీరు ఇట్లా వచ్చి ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని తప్పుదారి పట్టిస్తాం, చాలా చాలా బాధాకరం. నిజంగానే ఇది పవిత్రమైన కార్యక్రమం, హాయిగా చేస్తున్నాం. ఇట్లా మీరు అడ్డగోలుగా వచ్చి మీరు ఏదో చెప్తే, మీరు ఏదో బెదిరిస్తే భయపడాలి. ఇక్కడ ఎవరు లేరా? ఎవరు దేవేంద్ర రెడ్డి దిగేస్తున్నా, ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. స్ట్రైక్ వస్తే ఏం చేయలేదు, ఇంకా జూమ్ ధర వస్తే ఏం దిగ్గెళ్తారు? ప్రజల తరఫున మేము పోరాడుతున్నాం. ఇప్పుడు కూడా ప్రశాంత్ అని పేరు పెట్టుకున్నా మహాత్మా, కనీసం పేరు మార్చుకో. నీ పేరు పెట్టుకో, నీ సొంత పేరు పెట్టుకో. స్ట్రైట్ కరా మాట్లాడదాం. ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం. ఒక పవిత్రమైన కార్యక్రమం చేస్తుంటే ఈరోజు కావాలని వైకాపా శాసనసభ్యులు, మా పార్టీ నుంచి కొనిన శాసనసభ్యుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తాం, నిజంగానే చాలా చాలా బాధాకరం. ఎస్, నేను ఒక్క నిమిషం, ఇది చాలా తీవ్రంగా నేను తీసుకుంటున్నాను, దీన్ని ఖండిస్తున్నాను. నిజంగానే మీరు ప్రజల తరఫున నిలబడాలని మీరు అనుకుంటే మీరు మాట్లాడండి, వాళ్ళ తరఫున మీరు పోరాడండి. అంతేగాని మీరు ఇట్లా చేసి అడ్డగోలుగా మీరు జూమ్లో దూరి మీ పిల్లల్ని, మీ ఇంట్లో పిల్లల్ని అడ్డంగా పెట్టుకుని వాడింది మీరు, నేను కాదని మీకు నేను చెప్తున్నా. ఇప్పుడు కూడా మీరు చేస్తున్నారు, చూడండి. నేను మీకు స్క్రీన్ షేర్ చేశాను, మీరు ఒకసారి చూడండి ఎవరున్నారు. విద్యార్థులు, మీ తల్లిదండ్రులు అందరు చూడండి, ఈరోజు ఎవరు వచ్చారు దీంట్లో, ఎలాంటి వచ్చారో చూడండి. ఇంత పవిత్రమైన కార్యక్రమం చేస్తుంటే వాళ్ళకేం పనండి? అంటే తప్పుదారు మళ్ళించేదానికే ఇది చేస్తున్నారు. ఒక్కడు మా పార్టీ నుంచి పోయినాడు, పేరేంటి? నవ్య తోట. నవ్య తోట అని పేరు పెట్టుకుని ఎమ్మెల్యే వస్తాడు. కార్తీక్ కృష్ణ అని పేరు పెట్టుకుని మాజీ మంత్రి వస్తాడు. అంటే దీని అర్థం ఏంటి? ఎందుకైనా మీరు భయపడుతున్నారు? స్ట్రైట్గా రండి. ఆడవాళ్ళు పేరు పెట్టుకుని ఎందుకు వస్తున్నారు? విద్యార్థుల పేర్లు పెట్టుకుని ఎందుకు వస్తున్నారు? స్ట్రైట్గా రా, కమ్ స్ట్రైట్. నేను స్ట్రైట్గా చెప్తున్నా, రా డైరెక్ట్గా మాట్లాడతాం. అంతేగాని ఇట్లా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని మీరు ఇట్లా చేస్తాం కరెక్ట్ కాదు. ఎస్, ఇప్పుడు కూడా నేను డిమాండ్ చేస్తున్నా, నేను స్పష్టంగా అడుగుతున్నాను, భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా
ఆంధ్ర రాష్ట్రంలో 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు, ఇది అవునా కాదా? వేరే రాష్ట్రాలు ఎక్కడైనా ఇంత తక్కువ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ ఉందా అని ఈ జూమ్ కాల్లో విద్యార్థులు, మా తమ్ముళ్ళు చెల్లెళ్ళ పేర్లు పెట్టుకుని వచ్చిన వైకాపా శాసన సభ్యుల్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీకు ఈరోజు హనుమంత గారి కూతురు చనిపోయింది, శిరీష చనిపోయింది, వాళ్ళ తల్లిదండ్రులు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి అండగా నిలబడండి, ఆ కుటుంబాన్ని మీరు ఆదుకోండి అని కూడా నేను ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నా. అదే కాకుండా పరీక్ష పత్రాలు ఏదైతే ఉందో పాత విధానానికి మార్చమని నా 3వ డిమాండ్. అంతేకాకుండా ప్రిజనరీ జగన్మోహన్ రెడ్డి అండ్ మంత్రి ఇమ్మీడియట్గా సమీక్ష పెట్టాలి. ఎందుకు 94% నుంచి 67% పాస్ పర్సంటేజ్ పడిపోయింది? కారణాలు ఏంటి అంటే పరీక్ష పత్రాలు మార్పులు చేర్పులు చేసినందుకు ఇది జరిగిందా, లేదంటే ఉపాధ్యాయుల్ని మనం అగౌరవపరిచాము, వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనుకనే ఇది జరిగిందా?